వాడు ఎందుకంటే బిడ్డల్ని శోధిస్తున్నా, అప్పుడు అనిపిస్తుంది నా కుటుంబంలో తెలియకుండా నాకేదో ఆపద జరిగిపోతుంది అని తలంచకండి. దేవుడు అంటున్నాడు ఆ శ్రమలలో దేవుడు నీకు తోడయ్యి ఉన్నాడు. మహా అగ్ని వంటి శ్రమలు కలిగినప్పుడు ఏదో ఒక వింత దేవుడు సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. క్రీస్తునందు జీవించే వారికి శ్రమలుంటాయి, వేదనలుంటాయి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఒకవేళ శ్రమ అనుభవించిన ఎడల ఆ నామమును బట్టి ఎవరూ కూడా సిగ్గుపడకండి, గర్వంగా ఉండండి. శ్రమ కలిగినప్పుడు ఎవడైనా క్రైస్తవుడైతే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల వాడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవుని ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి. బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచాలి. బాధ కలిగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు కాదు. దేవుడు తన ప్రజల ఎడల ఎప్పుడూ కూడా ఆయన ఎందుకంటే తన వాక్యాన్ని పంపి వారిని బాగు చేయాలి అని, వారికి బలాన్ని ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని, ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు. ఒక క్షణములో మనుషులు దేవుడు అంటున్నారు చూడండి, 1 Samuel 30:1 చదవండి. దావీదు అతని జనులను మూడవ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండి ఎత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకును మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలను చెరలోనికి కొనిపోబడుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవున ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి బిగ్గరగా ఏడ్చను. ఇజ్రాయేలీయులైన అహీనోయాము కర్మేయుడైన నాబాలు భార్య అయిన అబీగాయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులు బట్టి కుమార్తెలను బట్టి జనులందరికి నీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏ పోతెమ్మని యాజకుడు అహీమేలకు కుమారుడైన అభ్యాతారుతో చెప్పగా అభ్యాతారు ఏ పోదును దావీదునకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చెను. చాలు, అక్కడ ఏం చెప్పాడు చెప్పండి. దావీదు అతని జనులు దినముల యందు షికాగోకు వచ్చినప్పుడు అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను షికాగో మీదను పడి దానిని దోసుకుని కాల్చివేసి దావీదునకు కలిగి ఉన్న జనులను అలాగే అక్కడ ఉన్న ఆస్తి పాస్తులను వారి భార్యలను వారి బిడ్డల అందరినీ కూడా ఈడ్చుకుని వెళ్ళిపోయినప్పుడు దావీదు ఎంతో దూరం నుంచి వచ్చినప్పుడు ఆ దేశంలోనికి ఆయన ఊరిలోనికి రాగానే అక్కడ ఏమైంది చెప్పండి? పట్టణం అంతా కాల్చివేయబడింది. షికాగో పట్టణం అంతా కాల్చివేయబడింది. పట్టణంలో ఉన్న బిడ్డలే వారి భార్యలే కానీ వారి బిడ్డలే కానీ అలాగే వారి కలిగి ఉన్న ఆస్తి పాస్తులన్నీ కూడా శత్రువులు ఏం చేశారు చెప్పండి? నాశనము చేశాడు. శత్రువు నాశనము చేసి దావీదుకు కలిగి ఉన్నదంతా కూడా దోసుకుని వారి భార్యలను వారి భర్త వారి బిడ్డలందరినీ కూడా బానిసలుగా ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏమి చేయాలో అర్థం కాక దావీదు ఆ విషయాన్ని చూచి ఆ పట్టణము తగలబడినటయు వారి భార్యలు వారి బిడ్డలు వారి ఆస్తులన్నీ కూడా సమస్తము శత్రువులు దోసుకొని వెళ్ళిపోయినప్పుడు ఏమి చేయాలో తెలియక దావీదు అక్కడ కన్నీటితో ఏడ్చాడంట.
ప్రాలాపించి ఏడ్చాడంట. ఏమి చెయ్యాలో అర్థం కాల. మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుని హస్తం మనకు తోడై ఉండని ఎడల వారు ప్రాణములతోనే మనలను మింగివేస్తారు. కనుక శత్రువు ఎంత బలవంతుడైనా దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఏ మనుష్యుడు కూడా ఒకవేళ నీకు హాని చేసినా ఏమి చేయలేరు. దావీదుని ఎందుకంటే దావీదు లేని సమయంలో, దావీదు సమూహము లేని సమయంలో శత్రువు మాటు వేసి ఏం చేశాడు చెప్పండి? షికాగో పట్టణాన్ని సమస్తాన్ని కూడా నాశనము చేశాడు. ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. వారికి కలిగి ఉన్న వీళ్ళన్నీ కాల్చివేశాడు. వారికున్న ఆస్తిపాస్తులు దోచుకున్నారు. వారి బిడ్డలను వారి భార్యలను పట్టుకుని బానిసలుగా ఈడ్చుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు దావీదు ఏమి చేయాలో తోసక కన్నీటితో ప్రార్థన చేశాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు నీవు వారిని కలుసుకుంటావు, తప్పకుండా నీ వారిని నీవు దక్కించుకుంటావు, నీవు వెళ్ళు అని దేవుని వర్తమానము. ఆపత్కాలములో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తనకు మొర్రపెట్టు వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సహాయము చేస్తాడు. ఆపత్కాలములో నీవు నిజంగా దేవునికి మొర్రపెట్టే వ్యక్తిగా ఉంటే ఆపత్కాలములో తన ప్రజల ఎడల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారి మాటను విని వారిని బలపరిచేవాడు, సమాధాన పరిచేవాడు, వారిని అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు. దేవుడు నిజమైన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. నిజమైన ప్రార్థన ఎక్కడుందో చూస్తాడు. సాతాను ఎక్కడైతే ప్రార్థనా పరులు ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో, ఎవరైతే అగ్ని వంటి శ్రమలకు గురి అయి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తోడుగా ఉంటాడు. దేవుడు అంటున్నాడు దావీదుతో, దావీదా నీ వెళ్ళు వారిని కలుసుకుంటావు, తప్పకుండా నీ వారిని నీవు దక్కించుకుంటావు. వెళ్ళు అన్నప్పుడు తక్షణమే బలము తెచ్చుకుని దావీదు అప్పుడు దాకా కృంగిపోతూ, ఎందుకంటే ఏడవటానికి కూడా శక్తి లేనంత ఏడుపు దావీదు ఏడిసి ఉన్నాడు అని లేఖనములో రాయబడి ఉంది. తనకు కలిగినదంతా పోయినప్పుడు, తనకు కలిగిన ఆస్తి పోయినప్పుడు, తన బిడ్డలు తనకు దూరమైనప్పుడు అతను ఏడుపు ఎంత బాధగా ఉంటుందో అది బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? దావీదా ఇదిగో నీవు శత్రువుని జయిస్తావు, తప్పకుండా వారిని కలుసుకుంటావు, నేను నీకు తోడుగా ఉన్నాను, వెళ్ళు అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తక్షణమే బయలుదేరి ఏం చేశాడు చెప్పండి? 18 వస్తున్నాను చూడండి, అక్కడే 18 వస్తున్నాం. ఇలాగున దావీదు అమాలేకీలను దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకునెను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించుకునెను, కుమారులనేమి, కుమార్తెలనేమి, దోపుడు సొమ్ము ఏమి, వారు ఎత్తుకుని పోయిన దానిని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము వాటిని రక్షించుకుని ఉన్నాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? దేవుని మాటను బట్టి వారి మీదకి పోగా, దేవుని చేతిలో వారు, ఎందుకంటే దేవుడు బలపరిచిన ఏ మనుషుడైనా సరే, ఏ మనుషులైనా సరే తన ప్రజల యందు నిలబడితే ఎలాంటి వారైనా సరే నిలబడలేరు. మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండని ఎడల వారు ప్రాణములతోనే మనలను మింగివేస్తారు. వారి పగ అలాంటిది. సాతాను వారిలో ఉండి అలాగూ మన మీద ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు, పళ్ళు కొరుకుతూ ఉంటాడు. కనుక దేవుని హస్తాన్ని మన తోడుగా ఉండాలి. కనుక దేవుని మీద మనము కాపుదలగా ఉండే దేవుడు అంటున్నాడు, ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టము, తప్పక నేను నిన్ను కాపాడుతాను, ఆపత్కాలమున నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు. అదే విధముగా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. కనుక వారిని తమిరి
పట్టుకుని వారిని చంపిన తరువాత వారికి కలిగినవన్నిటిని దోసుకుని ఆయన దగ్గర ఏవేవి పోయినవో వారి భార్యలను వారి కుమారులు అందరినీ కూడా దక్కించుకుని ఎంతగానో ఆనందముతో తన్ను తాను రక్షించుకొని ఉన్నాడంట. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ఆ ఊరిని కాపాడుకున్నాడు, ఆ ప్రజలందరూ కూడా దావీదు వల్ల అందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏ మనుషులు ఎవరు మనకు ఏమీ కూడా చేయలేరు. దేవుడు మనకు తోడై ఉండగా ఏ మనుషులు కూడా ఏమీ చేయలేరు. దేవునికి మనం ఎలా ఉండాలి చెప్పండి? తన ప్రజలుగా ఉండాలి, దేవుని ప్రజలుగా ఉండాలి. సాతాను ప్రజలుగా మనం మాత్రము ఉండకూడదు. దేవుని ప్రజలుగా ఉంటే తప్పకుండా వారి ప్రార్థన ఆయన వింటాడు. అలాగే చూడండి, రెండో దిన వృత్తాంతములు 33:12 చూసినప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని యెహోవా మనషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యమునకు వారి మీదకి రప్పించెను మనషే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొని ఉన్నాడు. మనషే ఎలా ఉంటేవాడు చెప్పండి? దేవుని మాటను అంగీకరించని వాడు. దేవుని ప్రజలు, అక్కడున్న ప్రజలు కూడా, మనషే పరిపాలించే ప్రజలు కూడా దేవుని మాటను వింటలేదు. మనుష్యే వింటలేదు, రాజుగా ఉండి మనుష్యే ప్రజలు కూడా వింటలేదు. దేవుడు ఆ ప్రజల కొరకు వర్తమానాన్ని ఒక ప్రవర్తన పంపించి, ఇదిగో మీకు శ్రమ కలగబోతుంది, మీరు తప్పించుకొనండి అని ఒక ప్రవర్త ద్వారా వర్తమానములు పంపగా ప్రజలు వినలేదు, వారు చెవి యొగ్గలేదంట. మనుష్యే కూడా చెవి యొగ్గలేదు. ఎందుకంటే శ్రమ కలుగుతున్నదని వారికి తెలియచేసిన వారేం చేస్తారు చెప్పండి? దేవుని మాటకు చెవి యొగ్గలేదు. కనుక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారిని శ్రమలకు అప్పగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పగించినప్పుడు మనుష్య జనులందరినీ చంపివేశారు. మనుష్యని పట్టుకొని గొలుసులతో బంధించి ప్రాణములతోనే అతన్ని ఏం చేశారు చెప్పండి? వారి శరలోనికి వీడుచుకొని పోయారంట. శరలోనికి వీడుచుకు వెళ్ళిపోయారు, శరలో పడవేశారు. బబులోను దేశములో శరలో పడవేసినప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు అక్కడ ఆ మనుష్యే ప్రార్థన విని మరలా యెరూషలేమునకు అతనిని తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రము. అలా కనుక అప్పుడు మనుష్య అంటున్నాడు, దేవుడయ్యే ఉన్నాడని మనుష్యే సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎప్పుడు చెబుతున్నాడు చెప్పండి? శ్రమ కలగక మునిపి, నీకు శ్రమ కలగక మునిపి నీవు త్రోవ విడువు. దావీదు అంటున్నాడు, అయ్యా నాకు శ్రమ కలగక మునిపి నేను త్రోవలను విడుస్తున్నాను. భక్తిహీనత క్రియలు నా కుటుంబంలో ఏదైతే నీ సన్నిధికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని నేను ఇప్పుడే విడిచిపెడుతున్నాను అని దావీదు అంటున్నాడు. అలాగనే భక్తిహీనత క్రియలు ఎవరిలో ఉన్నాయో, ఏ కుటుంబంలో ఉన్నాయో, ఏ యొక్క ఆలోచనలో ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టినప్పుడు
దేవుడు మనుష్యకి హెచ్చరిక చేసినట్లుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మనము తప్పించుకోకపోతే ఏం చేస్తాడు చెప్పండి? శిక్షకు మనము పాత్రులమవుతాం. కనుక శిక్షకు పాత్రులు కాకుండానే దేవుడు తన ప్రజలకు తన వాక్కును పంపిస్తాడని చూడండి. కీర్తన గ్రంథము 107:20 చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. 19 చదవండి. అక్కడ కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించి ఉన్నాడు. ఆపత కాలములో మొరపెట్టగా వారికి ఆయన ఏం చేశాడు చెప్పండి? విడిపించాడు. వాక్కును పంపించాడు. ఏదో ఒక విధముగా తన బిడ్డల తన ప్రజల ఎడల దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? బహు ప్రీతి కలిగి ఉన్నాడంట. నీవు కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నా నీకు, ఎందుకంటే ఎంత మూర్ఖంగా నీవు ప్రవర్తించినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు తన ప్రజల ఎడల ప్రీతి కలిగి ఉన్నాడు. కనుక తన వాక్కుని ఏదో ఒక విధముగా నీ వద్దకు పంపించి నీవు పడిన గుంటలో నుండి, నీవు పడిన శ్రమలో నుండి, ఏ శత్రువుల చేత ఏ శోధనలో నీవు బాధపడుతున్నావో దానిలో నుండి విడుదల చేయడానికి ఆయన సమయాన్ని ఎత్తుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక వినినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? శ్రమలో నుండి తక్షణమే విడుదల పొందుతాం. ఎప్పుడైతే వినలేదో ఏమవుతాం చెప్పండి? శ్రమలకు గురి అవుతాం. మనిషి చెరసాల పాలయ్యాడు. దావీదు ఎంతగానో శత్రువుల చేత కొట్టబడి ఉన్నాడు. పట్టణము కాల్చివేయబడింది. ఆస్తిపాస్తులు సమస్తము నాశనమైనవి. కానీ దేవుడు అన్నాడు, దావీదు మొరపెట్టగా, దావీదు కన్నీరు చూసినప్పుడు తప్పకుండా నీవు వారిని దక్కించుకుంటావు, నీవు వారిని కలుసుకుంటావు, అత్యధికమైన ఆశీర్వాదం నీకు కలుగుతున్నది అని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనము శ్రమలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసే దేవుడు. ఈరోజు దేవుడు మనకు సహాయం చేయటం లేదంటే దేవుడే ఉన్నారు చెప్పండి? విన నేరకుండునట్లు, రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. చదవండి యెషయా గ్రంథం 66 మొదటి వచనం చూడండి. ఆయన మనవిని ఆలకింపక ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నీ పాపములే నీకు నాకు అడ్డముగా ఉన్నాయి. ఈయన నేరకుండునట్లు నా చెయ్య ఎందు, రక్షింప నేరకుండునట్లు నా అస్తమ కురసగా ఉన్నదా, విన నేరకుండునట్లుగా నా చెవులు మందముగా ఉన్నాయా, చూడలేని వాడిగా ఉన్నానా? కనుక నీ పాపములను నీవు అడ్డుగా వచ్చిన తొలగించుకో. దేవునికి స్తోత్రము. అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి? 1 యోహాను 1:9 చూడండి, 19 చూడండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయుస్తున్నాము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మన పాపములను మనం ఇప్పుడే ఒప్పుకొని ఎడల, మన దోషములను మనం ఇప్పుడే ఒప్పుకొని ఎడల,
సమస్త దుర్నీతి నుంచి, సమస్త పాపము నుంచి నిన్ను పవిత్రుడిగా, పవిత్రురాలుగా ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎన్నడూ కూడా శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదు. తన ప్రజలను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శ్రమలలో నుంచి విడుదల చేసే దేవుడు. తన ప్రజలకు ఆయన వాక్కును పంపి దిన దినము కూడా విడుదల చేయాలి అనుకునే దేవుడు. తన ప్రజల కొరకు, తన ప్రజల మీద బహు ప్రీతి కలిగిన దేవుడు. ఎన్నడూ ఆయన విడవడు, మరిసిపోడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు మనం శ్రమలు పడుతున్నామంటే, బాధలు అనుభవిస్తున్నామంటే, మన పాపములే మనకు ఆయనకు అడ్డుగా ఉన్నవి. కనుక దావీదు ఎంతగానో తన కుటుంబం గురించి ఏడిశాడు, ప్రలాపించాడు. ఏడవలేని శక్తి కోల్పోయిన తర్వాత దేవుని సన్నిధిలో, ప్రభా ఇప్పుడు నీవు నాకు ఏమి సమాధానం ఇస్తావంటే, దేవుడు అంటున్నాడు నేను నీకు తోడయ్యే ఉన్నాను. తన వాక్కును పంపి మాట్లాడగానే తక్షణమే బలము తెచ్చుకొని బయలుదేరాడు. తన కుటుంబాన్ని, తన ఆస్తిపాస్తులను, అలాగే తన ప్రజలందరినీ కూడా కాపాడుకోగలిగాడు. అందుకే అంటున్నాడు దావీదు, యెహోవా నాకు చేసిన ఉపకారములలో నేను దేనిని ఎన్నడూ కూడా మరిచిపోను. ఆయన నాకు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో ఏది నేను ఎన్నడూ మరిచిపోను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, ఆపదలో రక్షించే దేవుడు. ఆపత్కాలములో నిజమైన ప్రార్థన చేయి. ఆపత్కాలములో దేవుని సన్నిధిలో నీవు నిర్దోషిగా దేవుని సన్నిధిలో కనపడితే తప్పకుండా ఆయన నిన్ను ప్రార్థనలో నీకు సహాయము చేసి, నీ మొరను విని నీకు తప్పకుండా సహాయము చేసే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము పాపము లేని వారమని, నేను నీతిమంతుడనని అనుకుంటే మనంతట మనమే దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుని వాక్యము నీలో ఉండనే ఉండదు. నీతిమంతుడనే వాడు ఎవడు భూమి మీద లేనే లేడు. అందరూ ఏకముగా తప్పిపోయి మనము శ్రమల పాలై ఉన్నాం. ఈరోజైనా నీ కుటుంబం గురించి నీవు కన్నీటి కార్చి, ఎందుకంటే దేవుని సన్నిధిలో మొరపెడితే తప్పకుండా నీ కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయ. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్ది బిడ్డ అవసరం లేదు నాకు ఇది. దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని, నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఈ యొక్క దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ నెల 5వ తారీఖున అయితే నేను
ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభుబల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభుబల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభుబల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు. కానీ హాస్పిటల్లో నాకు డేట్ ఈ నెల 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అశ్రద్ధ తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావు నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు. అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది. ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు. 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టారు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లడ్ ఒకటి ఇంజూర్ అయిపోయింది. ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల అసలు మేమేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను. ప్రభు నాకు 2 బిడ్డలను ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. వేరే 2 చేసి వాళ్ళు రామవారపా నుంచి రావాలి. వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆమె ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపైనండి. నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.